రాజేశ్వరి తయారయ్యావా? ఏంటి బావయ్యా? ఓహో రెడీగానే ఉన్నానమాట. బయలుదేరమ్మా, మళ్ళీ వర్జి వస్తుంది. నేను వెళ్ళిపోతే ఆయన ఎవరు చూసుకుంటారని నేను ఏడుస్తుంటే వర్జం గిజ్జమని మాట్లాడతారేంటి మావయ్యా? ఆయన వదిలిపెట్టి వెళ్ళమంటారా? పిచ్చి పిల్ల, సయాన అతని బాబాయిని. నేను నువ్వుంటే పొలం పనులకు పనికొస్తావు గాని పెళ్ళం చేసే పనులు ఏం చేస్తావు? కడుపుతో ఉన్న పిల్లవి, నువ్వు మాత్రం పెళ్ళం పనులు ఏం చేస్తావు? ఆయనకి అన్నం వండి పెట్టాలా? నేను వండి పెడతాను. బట్టలు ఉతకాలా? ఆ ఉతకవాళ్ళు ఉన్నారు. పడుకునేటప్పుడు ఆయనకి పక్కేసుకోవడం కూడా చేత కాదు. అంత చేత కాకపోతే వేసి పెట్టే వాళ్ళు ఉన్నారులే అమ్మా, పక్కన కావాలంటే నేను పడుకుంటాను. ఇది నాకెవరో కొత్త. చిన్నప్పుడు వాడు నా పక్కన పడుకుని ఎన్నిసార్లు నా బట్టలు తడపలేదు. ఆయన వదిలిపెట్టి వెళ్ళమంటారా మావయ్యా? తప్పదమ్మా, తొలి పురుడు పుట్టింటి వాళ్ళు పోయటమే మన ఆచారం. పదమ్మా, ఈ పుట్టింటి లేకపోయినా బాగుండేది. నీ పురుటి కోసం పుట్టింటి వాళ్ళు అంత మాటలు అనబోక. ఇదిగో అమ్మాయి, అబ్బాయి గురించి నువ్వు ఓ బెంగ పడిపోపాక. నువ్వు వెళ్ళేది డెలివరీకే కదా, ఇంతే డెలివరీ అయిపోతుంది అట్ట వచ్చేస్తావు. అది ఎలా కుదురుతుంది మావయ్యా? మూడు నెలలు అవుతుంది తిరిగి రావడానికి. అన్ని రోజులు ఆయన వదిలిపెట్టి ఎలా ఉండగలను? నీ అనుమానం నాకు తెలుసులే అమ్మా. మీ ఆయన శ్రీరామచంద్రుడు, పరాయి ఆడదాని కన్నెత్తి కూడా చూడడం. అలా పిచ్చి చూపులు చూస్తావేంటి? మొదలెట్టు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? చీర ఊడదీసిన దగ్గర నుంచి మొదలు పెడదామా, లేక పంచ విప్పిన దగ్గర నుంచి మొదలు పెడదామా? పంచ విప్పిన దగ్గర నుంచి మొదలెట్టండి, సూపర్ గా ఉంటుంది. సిస్టరు సిస్టరు అంటూ వచ్చి పంచలు చీరలు విప్పేశావా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే పచ్చని సంసారాలు పట్టుమని ఫైల్ అవుతున్నాయి. నీ సంగతి ఏంటి? ఆయన అమాయకుడు, ఆయనకేం తెలీదు. ఆయన చీర ఇప్పమంటే నువ్వు ఇప్పేస్తావా? చీరెందుకు ఇప్పావు? చీచి, నేనెందుకు విప్పానండి? మా ఆయన పంచ విప్పాడు కాబట్టి. అది చీర ఇప్పినప్పుడు ఏమండి మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? నాకేం వచ్చే పెళ్ళయిందండి. ఆయన నా మొగుడు నీ మొగుడు కంటే బాగుంటాడు కాబట్టి. ఆవిడి మొగుడు నువ్వెప్పుడు చూసావే? నేనేం చూడక్కర్లేదు, నా మొగుడు అందరి మొగుడు కంటే బాగుంటాడని నాకు తెలుసు. చెప్పు, మా ఆయన వదిలేస్తావా లేదా? ఏంటండి ఇది, పేరుకు ముందు టైగర్ అని పెట్టుకున్నారు, మీ ఆవిడ గారి ముందు మాత్రం పిల్లైపోతున్నారు. నిజం చెప్పండి సార్, మీ ఆవిడ గారికి ఇంకేంటి నిజం చెప్పేది? ఆమె చీరిప్పిన తర్వాత ఈయన పంచిప్పిన తర్వాత ఆ పైన ఏం జరుగుతుందో ఆ మాత్రం ఊహించుకోగలను. తర్వాత ఊహించుకోవచ్చు రాజేశ్వరి, ముందు చెప్పేది విను. ఏంటండి వినేది? నేను పుట్టింటికి వెళ్ళక ముందే రోడ్డు మీద పంచి ఓడదీశారంటే. అరే అన్న, నువ్వు అపార్థం చేసుకుంటావమ్మా. ఓడదీసింది కోడేశ్వరరావు పంచ తల్లి. ఆడి తమ్ముణ్ణర చేశాడన్న కోపంతో సిఐ గారి భార్య చీరపు తీస్తుంటే బావ చూసి తట్టుకోలేక వాడిని స్పాట్లో చితక్ కొట్టేశాడు. అంతటితో ఊరుకున్నాడండి కోటేశ్వరరావు గారు పంచపు తీసి సిఐ గారి బూట్లు దుడిపించాడు. ఓర్ని జిమ్మడా, డబుల్ మీనింగ్ లో మాట్లాడి చచ్చావేంటి? మా ఆయన శ్రీరామచంద్రుడని నువ్వేం నాకు కథ చెప్పకర్లా, ఆయన నిప్పని నాకు తెలుసు. మరి ఇంత తెలిసి ఎందుకు అనుమానించారు? అదేం లేదు, ఈ వంకతో ఈ రోజు మా ఆయన దగ్గర ఉండొచ్చని. చూసారా, మిమ్మల్ని తిట్టే వంకతో మధ్యలోకి వచ్చేసాను. అంటే ఈ రోజు మా పుట్టింటికి వెళ్ళక్కర్లేదు అనమాట. ఇదిగో అమ్మాయి, ఆయన చెప్పిందంతా పొల్లు పోకుండా నింపాదిగా ఇంటర్వ్యూ తీసుకో. గంట రెండు గంటలైనా పర్వాలేదు, నేను వెళ్ళి కాఫీలు తీసుకొస్తాను. సరిగ్గా ఇవ్వండి ఇంటర్వ్యూ, మా ఆయన టీవీలో బాగా చూపించాలే. తప్పకుండా సార్, మొదలు పెడదామా? నీకు దండం తల్లి, మొదలు పెడదామేంటి? టీవీ ఇంటర్వ్యూ మొదలు పెడదాం అనొచ్చు కదా, ఆవిడ మళ్ళీ రోగలు మంట తీసుకుని వచ్చేస్తుంది. ఓకే సార్, ఇంటర్వ్యూ మొదలు పెడదామా? కూర్చో అమ్మా. హరిచంద్ర ప్రెస్ టైగర్ అనే బిరుదు ఏ సందర్భంలో ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అని అడగడానికి వచ్చాను. కానీ ఈ లేడీ టైగర్ తో మీ వివాహం ఎలా జరిగింది ఆ సంగతి కూడా తెలుసుకోవాలనుంది, కొంచెం చెప్పండి సార్. చెప్పాలంటే చాలా ఉంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అక్కడి నుంచే మొదలు పెడతాను, వినండి. ఈ ఏడాది కూడా మన ఇడ్లే గెలుస్తాయండి. ఈ ఏడాదే కాదండి, మా వంశం బ్రతుకున్నంత కాలం మా ఇడ్లే ముందుంటాయి. ఏంట్రా ఇంకా బావ రాలేదు? ఏమో తెలీదు. Thank you.
పందానికి విష్ణుపురం టైగర్ హరిచంద్ర ప్రసాద్ గారే స్వయంగా వచ్చాడనా? ఎడ్ల పందాలకు టైగర్ వచ్చిందా? మన మీద గెలవాలనే లక్ష్మీపురం నుంచి ఎలుగుగొడ్డ కూడా వచ్చింది కదా. నువ్వెవడవరా? నా పేరు హనుమంత్, ఎవరి మాట వినడు. మా బావ టైగర్ హరిచంద్ర ప్రసాద్ చెప్తే వింటాడు. ఓహో, నీ బావ తరపున మాట్లాడుతున్నావా? దమ్ముంటే పందెం కట్టమను. పందెమ్మని ఎవడన్నా అంటే సై అనడం నాకు అలవాటు. కడతావా పందెం? పోటీలో ఓడితే ప్రాణం ఇవ్వడానికైనా రెడీ. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేవాడినే గాని ప్రాణాలు అడిగేవాడిని కాదు. ఓడిన వాడు గెలిచిన వాడు ఏది అడిగితే అది చెయ్యాలి. ఓకేనా? ఓకే. చెప్పు. యలమందేశ్వరరావు గారి అమ్మాయిని. ఏం కష్టం వచ్చిందని చద్దామనుకున్నావు? మా ఊరు గెలవాలని నేను నీళ్లలోకి దూకితే మీరు నన్ను రక్షించడానికి వచ్చి ఓడిపోతారని అలా చేశాను. నేనొచ్చి కాపాడతానని ఎవరు చెప్పారు? ఎవరైనా ఆపదలో ఉంటే ప్రాణాలిచ్చైనా ఆదుకుంటారని
మా వాళ్ళే చెప్పారు. బావో ఎలమందేశ్వరరావు కొడుకు ఓడిపోయాడు కదా, అండ్ మన ఇంట్లో పని మనిషి కట్టేసుకుందాం. ఎక్కువ మాట్లాడద్దు, ఏం కావాలో అడుక్కోండి. మాట తప్పడం మా వంశంలో లేదు. నగ నట్ర గుడ్డ గోద ఆస్తా పాస్త ఏం కావాలి? నీ చెల్లెలు కావాలి, నీ చెల్లెలు నా భార్య కావాలి. హరిశ్చంద్ర ప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు? ఆడదాన్ని పణంగా పెట్టి పందాలడానికి ఇది భారతము కాదు, నా కూతురు ద్రౌపది కాదు. బుద్ధి చెప్పాల్సింది నీ కొడుక్కి. ఏం కావాలో కోరుకొని పందెం కాశాడుగా. ఆడంటే మాత్రం మన ఊరు ఓడిపోవాలని కోరుకునే వాడి ఇంట్లో ఉన్న ఈ ఊరి పిల్ల మన ఇంటి కోళ్ళట్ అవుతా భయ. నువ్వు ఓడిపోవాలనుకున్న మనిషిని పెళ్లి చేసుకుంటానంటే ఎలాగన్నయ్యా? అన్న కోసం ఊరి కోసం చావడానికి సిద్ధపడ్డ అమ్మాయి రేపొద్దున భర్త మేలు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది బాబాయ్. నీ పద్ధతి నీ తెగువ నాకు నచ్చాయి. ఎవడడ్డు వచ్చినా నిన్ను తీసుకువెళ్లి పెళ్లి చేసుకోగలను, అది నువ్వు ఇష్టపడితే.